నమస్కారం గౌతమ్ రెడ్డి గారు. నమస్కారం. జబర్దస్త్ అని సీరియల్ ప్రోగ్రామ్ చూస్తారు సార్ మీరు? దాంట్లో ఏంటంటే ఆడవాళ్ళేమో మగవాళ్ళలాగా వేషాలు ఇస్తారు, మగవాళ్ళేమో ఆడవాళ్ళలాగా వేషాలు ఇస్తారు. ఆ బయట కూడా అట్లా చేస్తుంది సార్, ఆడవాళ్ళేమో బయట మగవాళ్ళు, మగవాళ్ళేమో బయట ఆడవాళ్ళు. పైగా ఆపరేషన్లు కూడా చేసుకుంటున్నారంట వాళ్ళు, ఒకరిలాగా ఒకరు పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి సార్. ఇది ఎట్లా సార్ ఇది అట్లా సాధ్యం? అంటే ఇంతకాలం మనకు తెలిసింది పిల్లలు పుడితే ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళుగా పుడతారని చెప్పి. అంతే. కానీ ఈ మధ్యకాలంలో రికగ్నైజ్ చేస్తున్నారు, ఈ మధ్యలో ట్రాన్స్జెండర్ అని కూడా ఒక కేటగిరీ వస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు కాకుండా, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు, మధ్యలో ట్రాన్స్జెండర్ అటు చెందరు ఇటు చెందరు మధ్యలో. ఓకే ఓకే. ట్రాన్స్జెండర్ అనేది ఒకటి వచ్చింది కేటగిరీ. దాంట్లో కూడా రకరకాలు ఉన్నాయి, కానీ కొంచెం బ్రీఫ్గా చెప్తాను మీకు. సార్, కొంతమంది మగవాళ్ళుగా పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళుగా అవ్వాలనుకుంటారు, ఆడవాళ్ళుగా పుట్టిన వాళ్ళు మగవాళ్ళు అవ్వాలనుకుంటారు. అంటే కొన్ని జంటి కండిషన్లుగా ఏమీ కాకుండా పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు, అంటే అది వేరే కండిషన్స్. అది ఓకే. సో ఇట్లాంటి వాళ్ళకి ప్రాపర్ ఛానల్ ఉంటుంది, అంటే ప్రాపర్ సైకియాట్రిక్ కౌన్సిలింగ్ తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ట్రాన్స్జెండర్ అనే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, అంటే మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కాదు ట్రాన్స్జెండర్ అని. ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ తర్వాత అంతా ఓకే అయితే కనుక మా దగ్గరికి వస్తారు అనమాట. అప్పుడు ప్రాసెస్ తీసుకుని రావాలి అండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆడమని మగవాళ్ళుగా మార్చంటే మార్చాం. అట్లా దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, త్రూ ప్రాపర్ ఛానల్ వచ్చి చేయించుకుంటే ఓకే అప్పుడు మాత్రమే చేస్తాము. దాంట్లో మగవాళ్ళకి ఆడవాళ్ళుగా మారాలంటే జెనరేటల్ పార్ట్స్ మార్చాల్సి వస్తుంది, పైన ఫ్రాక్చర్స్ని బ్రెస్ట్లా చేయాల్సి వస్తుంది. అదే ఆడవాళ్ళకి బ్రెస్ట్ని తీసేసి ఫ్లాట్గా చేయాల్సి వస్తుంది, కింద జెనరేటల్స్ రీక్రియేట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రొసీజర్స్ కూడా ప్లాస్టిక్ సర్జరీ కిందే వస్తాయండి. ఓహో, నిజంగా మీరు దీనికి అయితే గ్రేట్ అనుకోవాలి సార్. మీరు బ్రహ్మకు మళ్ళీ ఇంకో బ్రహ్మ తయారవుతున్నారు, సృష్టిస్తున్నారు, కొద్ది క్రియేట్ చేస్తున్నారు. అంతేం లేదండి, మాకు వచ్చిన కేసెస్ చేస్తున్నాం అంతే, మాకు మేము చదివింది అదే కాబట్టి. ఇది ఏదని చెప్పండి సార్ మంచి ఎగ్జాంపుల్ దీని గురించి. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళుగా తయారైన ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయా? మేము చేసినరా? చేసినాము. మీకు జరిగిన అనుభవాలు? చేసినాము, కానీ బయటికి అయితే చెప్పలేము. ఓకే. వాళ్ళు అందరు హ్యాపీగానే ఉన్నారు. ఓకే. అంటే వీళ్ళు కుట్టి ఆకారం మార్చడమే కాదు, వాళ్ళకి హార్మోన్స్ కూడా ఇస్తుంటారు. ఎండోక్రినాలజీ డాక్టర్ వాళ్ళు సర్జరీకి ముందుగానే హార్మోన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ బాడీ పార్ట్స్ అని నేను చేస్తాను. మళ్ళీ వాళ్ళ గొంతు ఉంటుంది, మగవాళ్ళకి ఆడవాళ్ళ గొంతు రావాలంటే వోకల్ కార్డ్ సర్జరీ కూడా చేస్తారు. వాయిస్ కూడా కొంచెం మారుతుంది. ఓకే. అట్లానే మొహంలో కూడా కొంచెం మరొక ఫీచర్స్ ఉంటాయి మగవాళ్ళకి, మ్యాన్లీనెస్, రీషేప్ చేసి కొంచెం ఫేషియల్ ఫెమినైజేషన్ అంటారు, అది చేసి కొంచెం ఆడవాళ్ళ ఫీచర్స్ కూడా ఇస్తారు. ఓకే. అది ఆడవాళ్ళకి కూడా కొంచెం మగవాళ్ళ ఫీచర్స్ ఇవ్వచ్చు ఇంప్లాంట్స్ పెట్టి. ఇదంతా కూడా ఒక పెద్ద ప్యాకేజ్ లాగా. వీళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు సార్? పెళ్ళి ఇది ఎట్లా? ఇది నాకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా బతికేటప్పుడు తోడు కావాలనుకుంటారు. దాంట్లో నేనైతే తప్పు లేదనుకుంటాను, చేసుకుంటారు. అవును, వాళ్ళు కూడా పార్ట్నర్స్ ఉంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళగా మారుతున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళగా మారుతున్నారు, వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు. ఇట్లా ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా సార్? ఏముండవండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఏముండవు. ఒకవేళ ఆడవాళ్ళు మగవాళ్ళు లాగా చేంజ్ అయిన వాళ్ళు అట్లాగే ఏం ప్రాబ్లమ్స్ ఏమి రావు? ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారారు, కానీ వాళ్ళకి సెక్షువల్ ఆర్గాన్స్ రీక్రియేట్ చేసినా కానీ ఆ హార్మోన్స్ కానీ స్పెర్మ్ అనేది కానీ ప్రొడ్యూస్ కాదు. ఓకే. సో వాళ్ళు పార్ట్నర్స్ అయితే ఉంటారు, కానీ పిల్లల్ని అయితే పుట్టేయడం కష్టం. ఓహో. సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా అంతకుమించి ఏమైనా ఉంటాయి? వాళ్ళు లైఫ్ లాంగ్ ఏంటంటే ట్యాబ్లెట్లు అవన్నీ వాడాలి, బీపీ లాగా, షుగర్ లాగా? హార్మోన్స్ సంబంధించి ఎండోక్రినాలజీ డాక్టర్ వాళ్ళు చెప్తారండి. మీ ఊరికే పైన ఊరికే తెలిసింది లైఫ్ లాంగ్ వాడేటివి ఏమన్నా మందులు? మేము సర్జరీ చేసినాక వాడేటివి ఏమి ఉండవు.